అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం. ఈరోజు సెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో మారెమ్మ దేవాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్ర చేపట్టి 200 పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బసంపల్లి గ్రామంలోని మారెమ్మ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టి అనంతరం అక్కడి నుండి సెట్టూరు వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హున్నం హనుమంతరాయ్ చౌదరి గారు మరియు సీనియర్ నాయకులు చోళం మల్లికార్జున గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, అలాగే తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ యువ నాయకుడు మారుతి చౌదరి మరియు వివిధ మండలాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సెట్టూరు మండల కేంద్రం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ సెట్టూరు మండల కేంద్రంలోని బాబా దర్గా వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సంఘీభావ ర్యాలీ సందర్భంగా తొలుత వక్తలు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు నేటితో 200 రోజులు, ఇప్పటికే 2710 కిలోమీటర్లు, 77 నియోజకవర్గాలు, 185 మండలాలు, 1675 గ్రామాలు, 64 బహిరంగ సభల్లో ప్రసంగం, 102 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సమావేశాలు, 10 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పాయలా తడబడుతూ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ పాదయాత్ర 200 రోజుల్లో సమరోత్సాహం తొణికిసలాడే ఉధృత ప్రవాహంలా మారింది. దేనికైనా సై అంటూ రాజకీయంగా తనను తాను తీర్చిదిద్దుకున్న ఆయన నాయకుడి స్థాయి నుంచి స్టార్ అట్రాక్షన్గా ఎదిగారు. నమ్మకమైన నేతగా పార్టీ శ్రేణులు మనసును చురుగొని వారు తన వెన్నంటి నడిచే విశ్వాసం సంపాదించుకున్నారు. అధికారపక్ష నేతలకు కలవరం కలిగిస్తున్న జనాకర్షణ యాత్రగా ఇది రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుందని, అంతేకాకుండా ఎలాగైనా నారా లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతో అడుగడుగున పోలీసులతో పలు ఇబ్బందులు కలుగజేసి అనేక కేసులు పెట్టి ఒత్తిడి తెచ్చిన నారా లోకేష్ గారు ఎక్కడ తగ్గకుండా ఎండనక వాననక మనందరి కోసం శ్రమిస్తున్నారు. కాబట్టి మనందరం తెలుగుదేశం పార్టీ కోసం పూర్వభావం తీసుకురావడానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రజల్లో ఉంటూ వైఎస్ఆర్సీపీ దురాఘాతాలను ఎండగడుతూ అనేక పోరాటాలు చేయవలసి ఉంటుందని, ప్రతి నాయకుడు, కార్యకర్త క్రమశిక్షణగా ఉంటూ తెలుగుదేశం పార్టీ పూర్వభావానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నామని ప్రసంగించారు. అందరికీ నమస్కారం.